जय श्रीमन्नारायण पुष्पा टीवी प्रेक्षक नमस्कार दिनफल कार्यक्रम की स्वागत 10वीं तारीख फिब्रवरी पंचांग विवराल परशीदा स्वस्तिश्री शार्वरीनाम संवत्सरम उत्तरायण पुण्यकालम पुष्यमासम बहुल पक्षमी चतुर्दशी तिथि वारम बुधवारम चतुर्दशी अर्धरात्रि रात्रि 1:10 वरकू उ नक्षत्र उत्तराषाढ़ नक्षत्र रात्रि 2:12 वरकू उ सूर्योदय 7:03 की उदय सूर्यास्तमय 6:07 की वर्जम सायंत्र 6:10 नीं 7:46 वरकू उ सायंत्र दुर्मुहूर्तम मध्यान 12:13 नीं 12:57 వరకు ఉంటుంది అభిజిత్ సమయం వచ్చేసి ఈ రోజు లేదు అని చెప్పవచ్చు అలాగే బుధవారము ఉత్తరాజాడ నక్షత్రంతో కూడుకున్నటువంటి యోగాన్ని శాస్త్రంలో వజ్ర యోగంగా చెప్పబడింది ఈ వజ్ర యోగం 12 రాశుల వారికి కార్యంలో జాప్యత కార్యభంగాన్ని కలగజేస్తుంది అయితే కార్య సాధనక ఎక్కువగా దైవ ఆరాధన చేసుకొని కార్యాన్ని ప్రారంభించడం వలన ద్వాదశ రాశుల వారు కార్యలాభాన్ని పొందుతారు అలాగే శత్రు జయాన్ని కలగజేస్తుంది ఈ వజ్ర యోగము అని చెప్పవచ్చు 12 రాశుల వారికి అలాగే ఇంకా 12 రాశుల వారికి కూడా నక్షత్ర బలాన్ని పరిశీలన చేసినట్లయితే ఉత్తరాచార నక్షత్రము ఏ ఏ పనులకు పనికొస్తుందయ్యా అంటే ఈ రోజు సీమంతమునకు అలాగే దైవ ఉపాసనకు అలాగే మనం ఏదైనా ఒక మంత్రం తీసుకొని దేవత ఆర్చన చేద్దాము అలాగే గురువు దగ్గర గురు ఉపదేశం తీసుకుందాము అని భావించినట్లయితే అలాగే శాంతి హోమ ప్రక్రియలకు అలాగే వివాహ ప్రయత్నాలకు వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల సఫలీకృతం అవుతారు ఈ రోజు 12 రాశుల వారు అని చెప్పవచ్చు అలాగే ఈ ద్వాదశ రాశులలో ఉన్నటువంటి వృత్తి విద్య ఉద్యోగ సిని రాజకీయ ప్రముఖులందరికీ కూడా ఒక కార్యంలో బంగాలు ఉన్నప్పటికీ కూడా దైవ ఆరాధన చేసుకోవడంలో విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పవచ్చు అలాగే ఈ 12 రాశుల వారు ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం అచ్యుతాయ నమః అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటికి వెళ్ళండి ఖచ్చితంగా మీ పనులు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఇంటికి వస్తారు అలాగే ఈరోజు అదృష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ రంగుగా చెప్పుకోవచ్చును అదృష్టమైనటువంటి సంఖ్య 5వ సంఖ్య అదృష్టమైనటువంటి దిశ ఈశాన్య దిశగా ప్రయాణాలు సాగించడం వల్ల కార్యజయం లభిస్తుంది అలాగే ఈరోజు శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధన చేయడం వలన అలాగే శ్రీ పురుష సూక్తం పఠించడం వలన అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన 12 రాశుల వారు మంచి అత్యుత్తమ శుభ ఫలితాలు పొందుతారు తిరిగి రేపటి దినఫల కార్యక్రమాలలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ